తదుపరి కుంభరాశి ఈ రాశివారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఏకాదశంలో శనిగ్రహ సంచారం భాగ్య దశమ స్థానాల్లో గురుగ్రహ సంచారం గురుశుక్ర రవిచంద్ర గణాలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి శని ఏకాదశంలో ఉన్న కారణం చేత ఆరు సంవత్సరాల పాటు ఈ రాశివారికి అఖండంగా కలిసి వస్తుంది అఘోర హోమం చేయించాలి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది తలపెట్టిన శుభకార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి ఉన్నత ఉద్యోగం లభిస్తుంది స్థిర వృద్ధి చెందుతాయి సంతాన పరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోగించగలుగుతారు సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది అయితే అందుకు సంబంధించిన మంచి ఫలితాలు మాత్రం వస్తాయి ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడినా మీరు పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోరు చెప్పుడు మాటలు విని మోసపోవద్దు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా నిజాలు నిర్ధారించుకోండి మీకు మీ మీకు మేలు జరుగుతుంది అపార్థాలు అపోహాలు దూరంగా వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించండి మీకు మేలు జరుగుతుంది ఇసుక నుండి తైలం తీయవచ్చు ఇష్టం లేని వ్యక్తుల నుండి ప్రేమాభిమానాలను సాధించడం వల్ల కాదని గ్రహిస్తారు మహాశివరాత్రి రోజున అమృత మహాపార్శ్వోమం చేయించండి ఇది చెప్పదగిన సూచన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు మనో అనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు సంవత్సర ద్వితీయార్థంలో వెన్ను నొప్పి బాధిస్తుంది వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా అందుకు కాలం సహకరించదు మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా చెప్పికొడతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వ్యాపారపరమైన విషయాల్లో అభివృద్ధి బాగుంటుంది విదేశీయాల సంబంధించిన విషయాలు విదేశాల చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు వ్యాపారాలు గ్రీన్ కార్డు మొదలైనవి లాభిస్తాయి లభిస్తాయి సానుకూలమైన ఫలితాలు వస్తాయి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది సామాజిక సేవా కార్యక్రమాల్లో మంచి పేరు వస్తుంది ఈ రాశివారు నాగబంధాన్ని ఉపయోగించాలి నాయుడిని ఉపయోగించాలి కొద్ది ధనం సంపాదించి అష్టైశ్వర్యాలు అనుభవిస్తున్న స్థితిలో ఈ శుభ సమయంలో నా ఉన్నతుల దృష్టి పొంగిపోయిన ఆత్మీయుడు లేకపోవడం మీ మానసిక వేదనకి కారణమవుతుంది వైరాగ్యం నైరాశ్యం నిరుత్సాహం ఆవరిస్తాయి ఆర్ట్ గ్యాలరీలు బ్యూటీ పార్లర్లు అలంకార సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి పంతాలకు పట్టింపులకు పోకుండా చర్చలతో చాలా సమస్యలు పరిష్కరించుకుంటారు సంవత్సర ద్వితీయార్థంలో ప్రభుత్వపరంగా ఉన్నటువంటి చిక్కులు తొలగిపోతాయి పన్నులు వసూలు చేసే అధికారుల అధికారులు వ్యక్తిగత దృష్టి పెంచుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అయితే మీ పోరాటపడి మంచి ఫలితాలను ఇస్తుంది ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన రాయితీలు బిల్సు సారుకూల పడతాయి